ఏ గుడ్ మార్నింగ్ హీరో, ట్యాబ్ వాడుతున్నావా? నేను ఇచ్చినారా, లోడ్ చేయించినారా? సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఇచ్చింటా, మేము సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఇచ్చినాం కదా. గేమ్స్ లేవు కదా, గేమ్స్ కోసం కాదు, చదువుకోవడానికి కోసమేరా? ఓపెన్ చేసి చూపి నాకు, ఎట్లా అని చేయాలని. ఓపెన్ చేయి. యు ఆర్ నాట్ బ్యాడ్ జా. రాత్రి వాడినావా? చెప్పు, బయాలజీ ఓపెన్ చేయి. సెల్ మెంబ్రేన్. సెల్ ఎలా ఫామ్ అవుతుందనా? కానీ చెప్పు. సౌండ్ ఓకే. ఇన్ యువర్ బాడీ ద ఫస్ట్ థింగ్ యూ విల్ ఎన్కౌంటర్ ఇస్ ద గేట్ కీపర్ ఆఫ్ ద సెల్, ద సెల్ మెంబ్రేన్. నౌ సెల్ మెంబ్రేన్స్ ఆర్ ఫౌండ్ బోత్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్ సెల్స్. ద సెల్ మెంబ్రేన్ ఇస్ స్క్విషీ అండ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ హౌసెస్ ఆల్ ద సెల్ కంటెంట్స్ అండ్ దే ఆల్సో డెవలప్ యాస్ ద బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ మానిటర్ వాట్ గోస్ ఇన్ అండ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆ సెల్. దీంట్లో తెలుగు కూడా ఉందా? తెలుగు కంటెంట్ లోడ్ చేసి ఉంటామే. ఓన్లీ ఇంగ్లీషేనా? మీకు ఎయిత్ నుంచి ఇంగ్లీష్ బాగానే అర్థమవుతుందా? అర్థమవుతుందా బాగానే? రైట్, గుడ్. ఇప్పుడు బయాలజీ ఒకటే చేస్తున్నావా? నిన్న రాత్రి సరేనా? అట్లా చెప్పడం బాగుందా, ఇట్లా ప్రాక్టికల్గా బాగుందా? అక్కడ అర్థం కాకపోతే ఇందులో వింటున్నాం సార్. గుడ్ 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 గుడ్. బాగా చదువుకోవాలన్నా సరేనా? ఆల్ ది బెస్ట్. బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? ఫుడ్ మీ స్కూల్లో బాగుందా? ఎక్కడ బీఎస్సారా? మన దాంట్లోనా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. సరేనా, అడుగుంటున్నావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బిఆర్టి. ఏక బాగున్నారా? సొంతం ఇల్లేనా? పట్టా ఇచ్చినారా? మీకు రాలేదంటే మీ పిల్లలకు వచ్చిందా? వాళ్ళు కట్టుకుంటున్నారా? ఎక్కడా? కుంతూరులో వేసుకున్నారా? పెన్షన్ వస్తుందా? ఎందుకు తీసేసినారమ్మా? ఈ నెల ఇచ్చినారా? మున్సిపల్ ఎంప్లాయా? పోతున్నాడు కదా ఉద్యోగం కదా, వాళ్ళకి పోతాయా మున్సిపల్? అంటే మున్సిపల్ ఎంప్లాయ్ ఉన్నాడు వాళ్ళ దాంట్లో. ఎవరు, పేరేం పేరు? స్వీపర్ దాంట్లో. కానీ వీళ్ళకి పోవు కదా దాంట్లో కింద. వీవర్ ఎట్లా పెడతావులే? కానీ మగ్గం ఉండాలి కదా. ఓఏపీకి రాదు, వయసు 60 ఏళ్ళు ఉండాలా. ఆయన దాని కింద ఉన్నాడు కాబట్టి దాని కిందకి ఎలిజిబిలిటీ రాదు. సన్న బాగున్నారమ్మా? బాగున్నావు అక్క? బాగున్నావా? ఏమైనా ఉన్నాయా సమస్య? మేమేమైనా ప్రభుత్వం చేసేది ఏమైనా ఉందా? ఇది మగ్గం లెక్కబడిందా? ఎందుకు ఎందుకు? ఒక నిమిషం, ఒక నిమిషం. ఇది ముందరిది అంతా మీదేనా? నేను చెప్తాను, నేను సొల్యూషన్ చెప్తాను. ఎన్ఎస్ఎఫ్ వస్తుంది, ముందుకు రాది. ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళకు? మీకు కాదు, మీ అన్నదమ్ములకు కానీ. నువ్వు మళ్ళీ దుర్గానగర్ దూని ఎలా చెప్తావు? నువ్వు మీ ఆధార్ కార్డు నువ్వు తప్పని చెప్పటం లే. మా దాంట్లో తప్పున్నా సరి చేసుకోవాలి కదా. అవునా కదా, నీకు అన్యాయం జరగకూడదు కదా. ఆధార్ కార్డు తీసుకో, ఎలిజిబుల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయి. 8348 6474 374. ఇది కూడా పెద్దదే. నేను చెప్పేది విను, చెప్పేది. ఇది కూడా పెద్దదే. ఇదేం చేయాలంటే మీరు ఎవరి పేరు మీద వాళ్ళకి మీద సపరేట్గా అసెస్మెంట్స్ చేయించుకోవాలా మీ పిల్లల్లోనే.
కొడుకు పేరు మీద ఎవరికి బాగా కల్పించినారు ఇవన్నీ? ఉన్నీలే ఉన్నీలే ఇప్పుడు రంగం రామయ్య గారు ఎవరెవరికి పంచినాడు? ఎంతుంది అది? మరి ఇంకేం ఎలిజిబిలిటీ రావు రావాలా కదా? ఇప్పుడు వచ్చింది అండి, నిన్న వచ్చిందా ఈ రోజు వచ్చిందా? వచ్చి చాలా రోజులు ఏంటది కదా, మరి పెన్షన్స్కి ఇవన్నీ ఎందుకు అప్లై చేయాలా? మరి ఇప్పుడు ఏం రాలేదు? నేత నేస్తా పడింది కదా 24,000. ఏం మాట్లాడు, 3 సంవత్సరాలు పడింది మీకు? ఇప్పుడు భయాన్ని వాళ్ళు ఉందా? ఎందుకు లేదు? ఇయర్ పడింది, 3 సంవత్సరాలు పడింది ఇయర్ వాళ్ళు. ఈ సంవత్సరం పడలేదన్నా భయాన్ని వాళ్ళు ఉందన్నా ఉందా లేదా? ఎందుకు పెట్టలేదు భయాన్ని వాళ్ళు? అలా కాదు కదా, ఎందుకు మిస్ అవుతుంది? 2 మాత్రం వచ్చాయి, 4 మాత్రం కదా. ఎన్ని పంపించినారు? భయాన్ని వాళ్ళు మీరు ఎన్ని పెట్టారు, ఎన్ని వచ్చాయమ్మా? ఇన్ఎలిజిబుల్ ఉండేటి కాదు, ఎలిజిబుల్ ఉండి రానివి పెట్టిండి అలా, అంతే కదా. ఎలిజిబుల్ ఉండి రానివి పెట్టిండి అలా. దాంట్లో వీళ్ళ భయాన్ని వల్ల ఉందా లేదా? భయాన్ని వల్ల గ్రీవెన్స్ కాదమ్మా, మిమ్మల్ని మీ కమిషనర్ని మేము మీ దాంట్లో మేము అడిగినాం భయాన్ని వాళ్ళ లిస్ట్ పంపియండి అని. ఆ లిస్ట్లో ఉందా లేదా? నా ఫోన్ ఇది మీది కదా, నాది. ఎవరికి చెప్తాను నేను? అన్నిసార్లు అడిగాను కదమ్మా, బయాన్యువల్స్ ఉంటే లిస్ట్ పెట్టండి, ధర్మవరం అయినా. ఏ సచివాలయం కింద వస్తుంది ఇది? దీనికి ఒక పేరు అన్న ఏదైనా ఉండాలి. పిఆర్టీనా? నేసేపేట బలం. నేను ఎంటబడి మిగిలినవన్నీ ఏవే ఉన్నాయని అన్ని పెట్టించినాను. ఇందిరానగరా? జే జే ఇందిరానగర్ సపరేట్. లక్ష్మీనగర్ ఓకే. పార్సర్ నగర్ ఎన్ని పిఆర్టీ? కాపు నేస్తాం, కాపు నేస్తాం, నేతన్న నేస్తంలో మాసెట్టి సుజాత, ఇంకోటి అది ఇంకో పేరే ఉంది, అంతే రెండే ఉన్నాయి. పాంసెట్టి ఇది ఇది రెండు పేర్లే ఉన్నాయి నాకు పంపించిన లిస్ట్లో, గవర్నమెంట్కి పంపించిన లిస్ట్లో. ఎలా మిస్ చేస్తారు? గవర్నమెంట్కి పంపించిన లిస్ట్లో మీ రెండు పేర్లే ఉన్నాయి, ఎలా అంటున్నారు? ఉండొచ్చుమ్మా, మీరు పేమెంట్కు ఎలిజిబుల్ ఎంతమందిని పంపిస్తేనే కదా పేమెంట్కు రావాలా. మేము అడిగాం కదా, ఆర్ యూ వెల్ఫేరా? మిమ్మల్ని అడిగాం కదా, 1-4 సార్లు అడిగామా లేదా? వీళ్ళు సెకండ్ టైం మళ్ళీ గ్రీవెన్స్ పెట్టినట్టు పని చేశారు. లీవ్ అబౌట్ ది గ్రీవెన్స్, లీవ్ అబౌట్ ది గ్రీవెన్స్. సమస్య ఉంటే రెక్టిఫై చేయడానికి గ్రీవెన్స్, డబ్బులు పడిన దానికి భయాన్ని వాళ్ళు అంత నీట్గా అడిగాం కదా ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని. ఒకసారి వెరిఫై చేయండి, మీ సైడ్ నుంచి కానీ పంపించలేకపోతే ఇట్స్ మీ మిస్టేక్ ఆఫ్ యూ. ఎలా చేస్తాం, అలా చేసే కాదు కదా.
మిస్సీ కేసులు అన్ని పెట్టినప్పుడు ఇది ఒకటి ఎట్లా మిస్ అయిపోతా ఉంటుంది? 900 దాకా పన్నాయి, 900 మిస్ అయినటువంటి మేము ఒకసారి కనుక్కుంటారులేమ్మా ఎక్కడ జరిగింది సర్నా? మీకు 3 ఏళ్ళు అన్నీ పన్నాయిలేమ్మా?